కాఫీ విత్ డాక్టర్ జీపీవీకి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ది షో సార్. సో మీరు ఎంబీబీఎస్ చేశారు, తర్వాత రేడియాలజీ చేశారు, తర్వాత అబ్రాడ్ వెళ్ళారు, బ్యాక్ వచ్చారు. మీ ఈ జర్నీ ఎంబీబీఎస్ నుంచి ఇప్పటి వరకు మా హై9 వ్యూవర్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే నేను కాలేజీలో మా ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ రిలేటివ్స్ వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ మొదటి నుంచి. ఓకే. అయితే ఆ సంవత్సరం స్కెడ్యూల్ క్యాస్ట్ ఇచ్చారు, అందువల్ల నాకు రాలేకపోయింది. ఒకటే కాలేజీ ఉండేది గిండిలి, గిండి ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై. అందువల్ల నాకంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది, కానీ నాకు రాలేదు. దాంతో నాకు దట్ వాజ్ ది ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ మై లైఫ్. దాంతో ఒక సంవత్సరం బీఏ చదివి ఆ క్రితం సంవత్సరం ఉన్న ఎంబీబీఎస్ అప్లికేషన్ ఏదో ఉంటే క్యాజువల్గా అప్లై చేశాను. మెడ్రాస్లో ఒక ఆయన నాకు కార్డ్ పంపాడు, మీకు సీట్ వచ్చింది అని. ఇకైతే ఎంబీబీఎస్కి వెళ్ళాలా వద్దా అని మా పేరెంట్స్కి అయితే ఇష్టం లేదు. ఆ రోజుల్లో 7 సంవత్సరాలు కూడా పట్టేది, డబ్బు ఎక్కువయ్యేది. అయినా ఆపర్చునిటీ వచ్చింది కదా, మా ఫ్రెండ్ని తీసుకుని ఇంట్లో చెప్పకుండా వెళ్ళి 450 రూపాయలు కట్టేసి వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఏం చేస్తారు, సరళమని ఒప్పుకున్నాను అనమాట. అట్లా మెడికల్ కాలేజీకి వెళ్ళాను. ఆ మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ రోజులు కాలేజీ ఉన్న రోజుల్లోనే ఈ క్విట్ ఇండియా మూమెంట్ కాలేజీలో అక్కడ గాంధీ గారు సత్యాగ్రహం చేస్తే మేము సత్యాగ్రహం చేసాం. అట్లా కాలేజీలో కొంచెం నాట్ అ లీడర్ అట్ ఎనీ టైం బట్ ఫాలో అయ్యారు, అట్లాగే చేసాం అనమాట. ఆ విధంగా కాలేజీలో ఎక్కువ మరీ బిఏలో ఎక్కువ అటెన్షన్ పెట్టలేదు, అదే ఎఫెక్ట్ మిడిల్ కాలేజీలో కూడా వచ్చింది. మరి మిడిల్ కాలేజీలో కూడా స్టూడెంట్ కాంగ్రెస్ని పెట్టాం, అక్కడ కూడా నేను ప్రెసిడెంట్ని స్టూడెంట్ కాంగ్రెస్కి. వెరీ గుడ్. నాకప్పుడు ఆదర్శం ఎవరంటే గాంధీ గారే. గాంధీ గారు. ఓకే, న్యాచురల్. ఎందుకంటే మా ఊరు దగ్గరలో వచ్చినప్పుడు వెళ్ళాను నేను ఆయనకి. వచ్చినప్పుడు ముఖ్యంగా లేడీస్ ఆభరణాలు, డబ్బు, గాజులు అని ఇచ్చేవారన్నమాట. చాలా ఇంప్రెస్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత రేడియాలజీ ఎక్కడ చేశారు సార్? ఎండి రేడియాలజీ అది అవగానే మా ఫ్రెండ్ ఒక ఆయన షార్ట్ సర్వీసెస్ కమిషన్ వెళ్ళి ఇంటర్వ్యూలో వచ్చింది, మా క్లాస్మేటే. ఆయనతో పాటు నేను వెళ్ళాలని అక్కడికి వెళ్ళాను. నాకు చిన్నప్పుడు ఓటైటిస్ మీడియా ఉండదు, అందువల్ల దే సెడ్ డిస్క్వాలిఫైడ్ మెడికల్. అప్పుడు ఏం చేద్దామంటే అప్పుడే మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు ఫారిన్లో రెసిడెన్సీ ఉన్నాయని, చాలా ఉన్నాయి. నేను అప్పటికి 9 మంత్సే హౌస్ రెసిడెన్సీ ఫినిష్ చేసింది, అందులో జూనియర్ మోస్ట్ అనమాట. అంతా ఎండి ఎంఎస్లు అప్లై చేశారు. అందువల్ల నేను డెర్మటాలజీ రేడియాలజీకి అప్లై చేశాను, ఎందుకంటే ఎవరు అప్లై చేయరు కదా అని. రేడియాలజీ వచ్చింది, సరేలేమని ఆపర్చునిటీ వచ్చింది కదా అని వెళ్ళాను. ఏంటి ఏ ఉద్దేశంతో, తదుపరి సంవత్సరం సర్జరీ చేయాలి, ఇంట్లో వాళ్ళకి అందరూ సర్జరీ చేయాలని. కాకపోతే నాకు ఒక ఇంప్రెషన్ ఉన్నది, నేను హౌస్ సర్జన్ చేసినప్పుడు మాకు ఒక పొట్టు సర్జన్ ఉండేవాడు చిన్న చేతులు, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అపెండిసైటిస్కి, నువ్వు చేయి అపెండిక్స్ తీయమన్నాడు. ఆ చేయి పట్టలేదు, యు ఆర్ నెవర్ ఫిట్ ఫర్ ఎ సర్జన్ అన్నాడు. అదేదో మనసులో ఉన్నది, అదే వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు సర్జరీ రెసిడెన్స్ ఇస్తూ ఉన్నారు, నేను తీసుకోలేదు. సో రేడియాలజీ కంటిన్యూ చేశారు. సో తర్వాత ఏం చేశారు సార్? రేడియాలజిస్ట్ అయిన తర్వాత, రేడియాలజిస్ట్ అయిన తర్వాత అక్కడే సివిల్ సొసైటీ అనే ఒకటి ఉన్నది, దాన్ని ఇక్కడ ఉద్యోగం వస్తే ఏదో ఫస్ట్ పేపర్స్ ఇవ్వలేవని నాకు ఇవ్వలేదు. ఇకప్పటిని ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చేసారు. సో అలా ఎన్నాళ్ళు ఉన్నారు సార్ అబ్రాడ్లో మీరు? అప్పుడు రెసిడెన్సీగా ఫెలోషిప్గా మొత్తం 5 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాలు, 51 to 56. 51 to 56 జూన్లో వచ్చేసాము. వచ్చేసారు. సో తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఏం చేశారు సార్? ఇండియా వచ్చిన తర్వాత జూన్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అప్లికేషన్సే అప్లికేషన్స్. అప్పుడు ఆ రోజుల్లో 30 యూనివర్సిటీస్ ఉంటాయి, అన్నిటికీ నేను బోర్డు క్వాలిఫైడ్, మెంబర్షిప్ ఆఫ్ అప్ కాలేజ్ ఆఫ్ రాడాలజీ అని అన్ని చెప్తే నన్ ఆఫ్ ది డిగ్రీస్ ఆర్ డిప్లొమాస్ ఫ్రమ్ యుఎస్ఏ ఆర్ రికగ్నైజ్డ్ అని చెప్పి అన్ని చోట్ల. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఎట్లయినా టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. అందువల్ల అప్పుడు మేదిన్ వాజ్యాంగ్ హెల్త్ మినిస్టర్గా ఉండేవాడు,
వెళ్ళి నేను ఆర్డర్గా చేస్తాను, నాకు ఏమక్కర్లేదంటే ఆయన అప్పుడు అక్టోబర్లో ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఆంధ్ర రేడియాలజిస్ట్ అట్ ఉస్మానియా హాస్పిటల్ అట్ 1 రూపీ ఎ మంత్ అని. 1 రూపీ ఎ మంత్? అలా ఎన్నాళ్ళు ఉన్నారు సార్ ఉస్మానియా హాస్పిటల్? 5-6 నెలలు జరిగేటప్పటికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, కేఎన్ రావు వచ్చాడు. మార్చిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది, అందులో సెలెక్ట్ అయ్యాను. ఈలోగా నేను ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా పెట్టాను, రాంజన్ ఎక్స్రే క్లినిక్ అని సికింద్రాబాద్లో. అది అంత పెద్ద సక్సెస్ఫుల్ కాదు. ఇప్పుడు ఉస్మానియాలో రేడియాలజిస్ట్, ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యారు రేడియాలజీ, ఆ తర్వాత ఉస్మానియాలోనే కంటిన్యూ అయ్యారు సార్? 14 ఇయర్స్ ఉన్నాను అక్కడ ఉస్మానియాలో. 14 ఇయర్స్ కంటిన్యూ ముందు అసిస్టెంట్ సర్జన్, తర్వాత సివిల్ సర్జన్ ప్రొఫెసర్గా ఉన్నాను. అయితే ఏం జరిగిందంటే అది 1959లో నేను న్యూరో సర్జన్ డాక్టర్ దయానందరావు, న్యూరో ఫిజిషియన్ ఇప్పుడు ఎంవీఆర్ రెడ్డి అని, మేము ముగ్గురం కామన్వెల్త్ స్కాలర్షిప్ కింద వెళ్ళాను ఫెలోస్ స్కాలర్స్గా. 3 మంత్స్ అక్కడ ఉన్నాం, న్యూరో రేడియాలజీలో నేను తీసుకున్నాను అనమాట. అట్లా వచ్చి తిరిగి వచ్చేటప్పటికి నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన ఎయిర్పోర్ట్కి పోలీసులను తీసుకొచ్చాడు, ఎందుకంటే ఆ రోజు అప్పుడు తెలంగాణ యాజిస్ట్రేషన్, అందువల్ల ఎస్కార్ట్ కావాల్సింది వచ్చింది. అక్కడ చాలా ఎడ్యుకేషన్ ధర్నాలు చాలా జరిగినాయి. ఆ తర్వాత మేము క్లినిక్లో కూర్చున్నాం, యాబిట్స్లో క్లినిక్ ఉండేది, రాంజన్ ఎక్స్రే క్లినిక్ అని. మేమేదో మాట్లాడుకుంటుంటే ఫోన్ కాల్ వచ్చింది, మీ ఇల్లు తలగబెట్టేస్తున్నారు. మాకు అక్కడ ద్రాక్ష తోట ఉండేది షేక్పేటలో, మా మామగారు చూసుకునేవాళ్ళు, అక్కడ ఇల్లు కూడా కట్టాం, అది తగలబెట్టారని వచ్చింది అనమాట. ఆ పాటిని పరిగెత్తాం, అక్కడ చూస్తే ఏమన్నా అంత ఘోరం ఘోరం. ఫార్చునేట్లీ వీళ్ళ లైఫ్స్ సేవ్ అయినాయి. ఇక ఆ విసుగుతో ఎప్పుడో మా ప్రొఫెసర్గా ఉండేవాడు జేకబ్స్ అని, ఆయనకి ఒక లెటర్ రాశాను, ఐఎమ్ డిస్గస్టెడ్ హియర్, ఐ వాంట్ టు కమ్ దేర్ అంటే, ఓ యు ఆర్ వెల్కమ్, హౌ ఎవర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్ టు ప్రాక్టీస్, సో కమ్ యాజ్ ఎ ఫెలో అన్నారు. ఆ విధంగా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను. ఫ్యామిలీ తీసుకుని యుఎస్ వెళ్ళారు, న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్లో 70 జూలైలో జాయిన్ అయ్యాను అక్కడ. 1970 జూలై. సో అక్కడ ఎన్నాళ్ళు ఫెలోషిప్ చేశారు సార్? ఫెలోషిప్ 2 ఇయర్స్ చేశాను, దెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, దెన్ ప్రొఫెసర్, అట్లా మొత్తం 85 వరకు ఉన్నాను. సో దాదాపు చాలా సంవత్సరాలు అమెరికాలోనే గడిపారు. ఆ తర్వాత ఇండియా మాంటిఫియర్ హాస్పిటల్ అని, దట్ ఈస్ అటాచ్ టు యెషివా యూనివర్సిటీ. అది మోస్ట్లీ జూయిష్ పీపుల్స్ అనమాట. మా ప్రొఫెసర్ చెప్పేవాడు, ఆయన కూడా టీచింగ్ ప్రొఫెషన్లో వెళ్ళాలంటే ఎవరు జాబ్ ఇచ్చేవారు కదా, ఆ రోజుల్లో జూ అంటే జాబ్ ఇచ్చేవారు కదా, అందువల్ల మేము స్టార్ట్ చేసాం మా యూనివర్సిటీగా మా హాస్పిటల్స్ అని. ఓకే. సో తర్వాత ఇండియా వచ్చేసారు కదా సార్? ఇప్పుడు చాలామంది ఇప్పుడు యుఎస్ వెళ్ళిన తర్వాత చాలామంది ఇండియా రారు, అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటారు. మీరు ఎందుకు ఇండియాకి వచ్చారు సార్? అది ఎన్టీఆర్ 84లో అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఆపరేషన్ చేసుకుని కళ్ళు తెరిచేటప్పటికి అనస్థీషియా ఇండియన్, నర్స్ ఇండియన్, డాక్టర్స్ ఇండియన్, ఏమిటి ఇంతమంది ఇండియన్ డాక్టర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇండియా రాకూడదా అని అడిగారు అనమాట. అని ఆ ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టాడు అక్కడ డాక్టర్స్ అందరినీ. అట్లాగే షికాగో కూడా ఒక మీటింగ్ పెట్టాడు. నేను అప్పుడు చైనా టూర్కి వెళ్ళాను కాబట్టి అక్కడికి వెళ్ళలేదు, చివరికి న్యూయార్క్లో సిటీలో పెట్టాను అనమాట. ఇక అప్పుడంతా మాకు భీష్ముడు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన పంపిస్తాం సరే అంటే, అప్పుడు మేము హాస్పిటల్ కట్టిస్తాం, రోడ్లు వేస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, అట్లా ఇట్లా అని ఆయన దూరం తెలుసు కదా, ఎన్నో వాగ్దానాలు చేస్తే ఐ వాజ్ ఇంప్రెస్డ్. సరే నేను వస్తానండి అన్నాను. వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి ఇక్కడికి ఇక్కడ పవర్ అంతా పోయింది, అసెంబ్లీలో ఏమిటి అక్కడ బిస్సెంతి కొట్టడానికి వెళ్ళావా అమెరికా అని, అట్లా ఇట్లా అని అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనకి కొంచెం ఆ ధోరణి తగ్గింది. తగ్గి సరేలేండి సంజీవ్ రెడ్డిని పంపిస్తాను, మీరు ఎక్కడ కావాలో చూసుకోండి అన్నాడు. అంటే మాకు దూరంలో వద్దు, ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది కదా, అక్కడ కావాలండి. అది ఇవ్వటానికి కుదరతాం, ఎక్కడ మేడ్చల్లోనో ఇంకా ఇక్కడ పెరిఫరీలో ఎక్కడ ఇస్తామంటే, మళ్ళీ నేను వెనక్కి వెళ్తే వద్దన్నారు. అప్పటికే మా గ్రూపు ఒక $100 మిలియన్ పోగు చేశారు, అంటే వాగ్దానాలు ఇవ్వలేదు కానీ, లేదు లేదు అట్లా కుదరదా పోని వాళ్ళల్లోనూ నిరుత్సాహం కలిగింది. ఈయన ఇక్కడ ఈయన పాలిటిక్స్లో తగ్గుతుందో వాళ్ళు కూడా నిరుత్సాహం వాళ్ళు అయితే వదిలేండి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 1985లో
శాన్ ఫ్రాన్సిస్కోలో ఇది మీటింగ్ అయింది, థానా మీటింగ్. అయితే హెల్త్ మినిస్టర్, హెల్త్ అడ్వైజర్ వచ్చారు. వచ్చి మీకు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాం. ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే ఇది ఆర్థోపెడిక్ హాస్పిటల్, మీరు తీసుకోండి, దాన్ని వృత్తి చేయండి అని. ఇప్పుడు నిజాంస్ ఆర్థోపెడిక్ అని, నిజాంస్ ఆర్థోపెడిక్ హాస్పిటల్. నాకు 2 రోజులు ఆలోచించాను వెళ్ళాలా వద్దాని. అయినా నాకు 60 ఇయర్స్ రాగానే నేను అనుకున్నది ఏంటంటే, ఒకటి అక్కడే న్యూయార్క్లోనే ఈ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి చూసేవాళ్ళు ఎవరు లేరు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అందువల్ల ఒక వృద్ధాశ్రమం లాంటిది కట్టిద్దాం, మాకు మా ఇంట్లోనే భయపెడదామని ఆ ఉద్దేశంతో ఉన్నాను నేను. అట్లా ఉంటే ఈ ప్రపోజల్ వచ్చిందనమాట. నేనైతే వస్తానని ఒక రాత్రి అంతా వాళ్ళిద్దరు నాతో కూర్చున్నారు. నాకు 1 ఇయర్ సెబాటికల్ వస్తుంది, ఎందుకంటే 7 ఇయర్స్ పైన ఉంది కాబట్టి 1 ఇయర్ వస్తానని చెప్పాను. వాళ్ళు ఎట్లా కూడా రాబట్టాలనే సరే రండి రండి అన్నమాట. అయితే నేను జీతం ఏమి తీసుకున్నాను, 1 ఇయర్ వస్తానంటే సరే అట్లా కానీ 1985 December 2 ఇక్కడికి వచ్చాను. సో 1 ఇయర్ సెబాటికల్ మీద శాలరీ లేకుండా నిమ్స్ ఆర్థోపెడిక్స్కి మీరు హెడ్ కింద వచ్చారు. వస్తే ఇక్కడ చాలా గందరగోళం, ముఖ్యంగా పీజేఆర్ జనార్దన్ రెడ్డి ఇంక్లూడింగ్ వెంగళరావు, అక్కడ హాస్పిటల్ ముందే మీటింగ్లు పెట్టి ఇట్లా వాళ్ళ రిలేటివ్ని తీసుకొచ్చాడు. ఇట్లా ఇది మంచిది, గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ దత్తం చేస్తున్నారని ధర్నాలు స్ట్రైక్లు అని. ఇంకా 3 నెలల్లో డిసెంబర్లో వస్తే జనవరి వరకు ఏమీ సాగలేదు. అప్పుడు హెల్త్ సెక్రటరీ వాళ్ళు ఉండేవారు, రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఏం జరుగుతుందని అనటం. వాళ్ళు ఏమో జోక్గా, ఇదిగో కాఫీ తీసుకోండి, లేకపోతే ఐస్ క్రీమ్ తెప్పించడం, మీరు అమెరికా నుంచి వచ్చారు అని జోక్ చేసేవారు. అట్లా కాదని మళ్ళీ ఒకసారి ఆయన కలిసి నేను వెళ్ళిపోతానండి, ఇక్కడ ఏం 3 నెలలకి ఏం పని జరగలేదు, 45 సార్లు సెక్రటరీకి వెళ్ళాను. 3 నెలల్లో 45 సార్లు అంటే అప్పుడు మర్నాడు అందరిని పిలిచి 1 వారం రోజుల్లో మీరు ఆయనకి అప్పగించాలి ఈ నిజాంస్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అంటే. నేను అప్పటికే అమెరికా వెళ్ళటానికి బుక్ చేసుకున్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, అక్కడికి వచ్చింది ఆర్డర్. ఇక ఎయిర్పోర్ట్లో ఇక ఫ్లైట్లో అంతా ఆలోచన, 1 ఇయర్ ఉందామా ఎప్పుకుందామా అంటే సరే అక్కడికి వెళ్ళి రిజైన్ చేశాను. ఎందుకంటే 3 నెలల్లో ఏమీ కాదు, 1 ఇయర్లో వచ్చాడు వెళ్ళాడు అంటారు వీళ్ళంతాను, అందులో మన వాళ్ళ సంగతి తెలుసు కదా. అందుకని అక్కడికి వెళ్ళి రిజైన్ చేస్తే వాళ్ళు పెద్ద గొడవ చేశారు, ఎట్లా రిజైన్ చేస్తామని. ఒక రిమటాలజిస్ట్ బాగా క్లోజ్గా ఉండేవాడు. ఆ దేశంలో ఫ్లడ్స్ వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రాజకీయ అల్లోకి వస్తే నువ్వు ఎట్లాగో తిరిగి వస్తావులే అని, ఏదైనా సరే ఆయన రిజైన్ చేసి వచ్చేసాను. సార్, ఇప్పుడు మనకి నిమ్స్ హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది కాకర్ల సుబ్బారావు గారు. సో నిమ్స్లో నిమ్స్కున్న మీకు అనుబంధం ఏంటి అంటే, అదే ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎట్లాగైనా సూపర్ స్పెషాలిటీ. మన ఈ ఎన్టీఆర్ గారికి సూపర్ స్పెషాలిటీ అనే పదం చాలా ఇష్టం, అందుకని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టమన్నాడు. అయితే అట్లాగే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆ రీతిలో పెట్టాలి అని ఉద్దేశించి అట్లాగే ఇంటర్వ్యూస్ కానీ సెలెక్షన్స్ కానీ మెరిట్ మీదే చేసాము. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్కి ఎయిమ్స్ నుంచి, పాండిచేరి నుంచి, వెల్దూర్ నుంచి, చండీగఢ్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చేవారు, డైరెక్టర్స్ ఇంటర్వ్యూ సెలెక్షన్. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటి తర్వాత, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు చీటీలు వస్తాయి, హెల్త్ సెక్రటరీ నుంచి, హెల్త్ మినిస్టర్ నుంచి, చీఫ్ మినిస్టర్, ఇక్కడ ఏమీ రాలేదని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఏమీ ఇంటర్ఫియర్ అయ్యేవాడు కాదు. సో ట్రాన్స్పరెంట్గా చేశారు, చాలా ట్రాన్స్పరెంట్గాను, మెరిట్ ఆధారంగా. మెరిట్ కాదు, ఎవరైతే వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్, ఇప్పుడు సోమరాజు గారు ఉన్నాడు, మంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్నది ఆ రోజుల్లో 20,000 నెలకి, అయినా ఇక్కడికి వచ్చాడంటే అలాంటి వాళ్ళని తీసుకున్నాం అనమాట. సో నిమ్స్లో ఎన్నాళ్ళు ఉన్నారు సార్ మీరు? నిమ్స్లో మొదటి తరం 1991లో 1991 వరకు ఉన్నారు. సో నిమ్స్ తర్వాత ఏం చేశారు సార్? ఏమైనా యాక్టివ్గా మీరు వర్క్ చేయడం కానీ ఏమన్నా జరిగిందా? నిమ్స్ రిజైన్ చేసిన తర్వాత మరి చాలా ఆఫర్లు వచ్చినాయి. మీరు ఆబ్వియస్గా మీరు ఎమినెంట్ రేడియాలజిస్ట్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, డెఫినెట్గా చాలా ఆఫర్స్ వచ్చింటాయి. అందులో బీచ్ క్యాండీ, బ్రిడ్జ్ క్యాండీ ముంబై, వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని టికెట్ అది బుక్ చేశారన్నమాట. ఆయన హెడ్
డైరెక్ట్. మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తాం, ఏదైనా క్లబ్లో మెంబర్షిప్ ఏది ఏది అని చెప్పారు. నాకు ఇష్టం లేదు. తర్వాత ఈ మెడ్విన్ కేఎస్ రావు, మేము హాస్పిటల్ పెట్టాం, మీరు తప్పకుండా రావాలంటే. నాకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టం లేదు. నాన్ ప్రాఫిట్ హాస్పిటల్స్ అంటే వాళ్ళకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చామన్ పెట్టి సరేలేని దానికి చైర్మన్గా ఉండమని వెళ్ళారనమాట. సో అలా మెడ్విన్ వాళ్ళు పెట్టిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా వచ్చేసారు. అలా ఎన్నాళ్ళు ఉన్నారు సార్? అట్లా ఇప్పుడు 92-93 వరకు ఉన్నాను నేను. మళ్ళీ 92లో ఒకరోజు నిమ్స్ ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళాను అనమాట. వెళితే ఈయన జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, నేను అదే వెనక్కి కూర్చుంటే రండి అన్నాడు. కూర్చుని మీరు అక్కడ తిరుపతిలో స్విమ్స్ అని పెట్టాం, మరి దానికి మీరు డైరెక్ట్గా వెళ్ళాలంటే నేను ఇక్కడ నుంచి మా ఎన్లాస్ ఓల్డ్ నేను వెళ్ళలేను అంటే చైర్మన్గా వెళ్ళమన్నాడు. చైర్మన్గా అయితే అక్కడ ఉండక్కర్లేదు, మీరు ఇప్పుడు 3 నెలలకి ఒకసారి 2 నెలలకి వెళ్ళాల్సి అట్లా అని చైర్మన్గా చేశాను అనమాట. చైర్మన్గా 2 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ కూడా గొడవే, పేపర్ నిండా ఎవరో వచ్చారు, ఎవరో తీసుకొచ్చారు అట్లా ఇట్లా అని. వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ లోకల్ వాళ్ళని, మరీ రాయలసీమలో లోకల్ లోకల్ని చాలా పెద్ద గొడవ చేశారు. అయినా మేము సెలెక్షన్ చేసి ఇట్లాగే మెరిట్లాగా సెలెక్షన్ చేసి నిమ్స్లో చేసిన విధంగానే అక్కడ కూడా ఎక్విప్మెంట్ కొని మరి చేసి మళ్ళీ నేను అమెరికా వెళ్ళాను. ఎవ్రీ 2 ఇయర్స్ వెళ్ళేవాడిని, మా పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి. అందరికీ కాకుండా లెక్చర్స్ ఇచ్చేవాడిని నేను అక్కడ, రేడియాలజీ లెక్చర్స్. ఆ సమయంలో ఈ చీఫ్ మినిస్టర్, ఆయన ఎవరు డైరెక్టర్గా ఉండడానికి, చైర్మన్గా ఉండడానికి నేనే ఉంటానని జీవో పాస్ చేశాడు. అట్లా అయిన తర్వాత మరి ఎన్టీఆర్ గవర్నమెంట్కి ఏమో వాళ్ళు అడిగారు, మీరు మెడికల్ అడ్వైజర్గా ఉండాలి. సర్లేమో ఉన్నాను, చంద్రబాబు నాయుడు వచ్చాడు అడ్వైజర్ తీసేశారు అని. ఒక సంవత్సరం తర్వాత ఈలోగా నాకు అప్పగించారు ఏంటి, నిజామ్స్కి డైరెక్టర్ని చూడండి చూడమంటే నేను అందరిని పిలిచాను, చందీ గారు, వెల్లూరు, పాండిచేరి అందరిని. వచ్చిన వాళ్ళల్లా మాకు 100 ఒక మిలియన్ డాలర్స్ రూపీస్ ఇవ్వండి, ఒక అట్లీస్ట్ 100 crores. మేము ఎంత ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సెండ్ చేస్తాం, డబ్బు ఎక్కడిది? మరీ ఎన్టీఆర్ టైంలో డబ్బు చాలా కక్కుర్తండి. అందువల్లే ఆ కక్కుర్తి వల్లే నేను చెడిపోయి గొడవ వచ్చింది నాకు. ఎందుకంటే ప్రతి చోట ఒక 5 రూపాయలు రిజిస్ట్రేషన్ పెడితే దానికి పెద్ద డెక్కన్ క్రానికల్ మేడ్ ఏ గిఫ్ట్ బై ది న్యూ డైరెక్టర్. చాలా అపోజిషన్ ఉండేదండి, అయినా పట్టుదలతో వచ్చాం కదా వెళ్ళటానికి వెళ్ళేదని చేసాము. ఇప్పుడు మీరు హెల్త్ అడ్వైజర్, మెడికల్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో ఏం చేశారు సార్? తర్వాత మెడ్విన్ ఉండేది, స్విమ్స్కి వెళ్ళేవాడిని. ఈలోగా చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చింది, అది అడ్వైజర్స్ పోస్టులు తీసేశారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆయన ఒక చైర్మన్ రిఫార్మ్స్ కమిటీని పెట్టాడు, మెడికల్ రిఫార్మ్స్ కమిటీ. అందులో మేము అందరం సూపరింటెండెంట్స్ అందరం పిలిచి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ హెల్త్ అని కొన్ని 42 రికమెండేషన్స్ ఇచ్చాం. ఏమిటి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బాగు చేయాలి, మోర్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, మోర్ నెంబర్ ఆఫ్ పారామెడికల్ సెంటర్స్, మోర్ నెంబర్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ అని అట్లా ఇచ్చాం అనమాట. సో రిఫార్మ్స్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఆ తర్వాత తర్వాత 2000 సంవత్సరాల్లో 2000లకు వచ్చిన తర్వాత మీరు ఏదన్నా యాక్టివ్గా మీరు చేస్తున్నారా సార్? యాక్టివ్ అంటే అప్పుడే స్కూల్ మాకు స్కూల్ స్టార్ట్ చేశాను. తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో చాలా భూమి పోయింది, అంతా జరుగుతారు. ఎట్లాగైనా అక్కడ ఒక స్కూల్ పెట్టాలని చాలామంది అడిగేవారు, మీకు స్కూల్ ఎందుకండి అంటే అని చెప్పాను. పెద్దవాళ్ళు డాక్టర్స్ వాళ్ళు మన మాట వినరు, పిల్లలైతే చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయొచ్చు, అయినా విద్య చాలా ఉపయోగం మనకి అని విద్యా వైద్యం మీదే నా కాన్సన్ట్రేషన్ అని స్కూల్. సో ఆ నేపథ్యంలో మీరు స్కూల్ పెట్టడం జరిగింది. స్కూల్ పెట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు అది ఇప్పటికి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నా. 35 మెంబర్స్తో స్టార్ట్ చేసాము, ఇప్పుడు 2300 ఉన్నారు. చాలా పెద్దది అయిపోయింది, వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీకు అబ్దుల్ కలాం గారుకి నచ్చే వ్యక్తుల్లో మీరు ఒకరని చెప్పి మాకు తెలుసు. అది నా అదృష్టం అండి, ఎందుకంటే ఆయన మొదట్లో నిమ్స్లోనే కలిచాను. ఆయన అసిస్టెంట్ ఉండేవాడు,
తివారి అని ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వస్తే అక్కడ కలిశాను. ఆ తర్వాత చాలాసార్లు మెడ్విన్లో ఒకసారి ఆయనకి హెడ్ ఇంజరీ అయితే కలిశాను. అట్లా కలయిక కలిసిందనమాట. తర్వాత మా స్కూల్కి 5-6 సార్లు వచ్చాడు. ఓ, కలాం గారు 5-6 సార్లు వచ్చారు. ఆయన భారతరత్న రాకముందు వచ్చారు, వచ్చిన తర్వాత వచ్చారు, ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చారు. అట్లా 5-6 సార్లు వచ్చేవారు. మరి ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు అలా నేను కలిసేవాడిని. మరి ఈ విధంగా ఆయనతో అసోసియేషన్ వచ్చింది. మొన్నే ఆయన విగ్రహం, నిలువెత్తు విగ్రహం స్థాపించారు. సో దానికి మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో ఇప్పుడు అబ్దుల్ కలాం గారితో మీరు ఏదైనా రీసెర్చ్ వర్క్ కానీ కొలాబరేటివ్ వర్క్ చేయడం కానీ ఏమైనా జరిగిందండి? అంటే అబ్దుల్ కలాం నేనంటే పర్సనల్గా కాదు, నిజామ్స్తో. అట్లాగే కలాం రాజు స్టెంట్ అనే ఒకటి వచ్చింది. అట్లాగే ప్రాస్థెసిస్, పోలియో వాళ్ళకి ప్రాస్థెసిస్, ఎఫ్ఆర్ రియాక్షన్, అది ఒకటి చేసాము. ఆ తర్వాత టైటేనియంతో ఈ డెంటల్ ప్రొసీజర్స్కి ఓపెన్ చేసాము. ఇంకా 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. సైటో స్కాన్ అని ఇది క్యాన్సర్ డిటెక్షన్కి అట్లా చేసాము. తర్వాత కొన్ని క్యాంప్స్, సెర్వికల్ క్యాన్సర్ డిటెక్షన్కి కొన్ని క్యాంప్స్. ఇప్పుడు కాకర్ల సుబ్బారావు గారు అందరు డాక్టర్స్కి ఇన్స్పిరేషన్, మా జనరేషన్ కానీ మా సీనియర్స్కి కానీ అందరికీ కాకర్ల సుబ్బారావు గారు మాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు సార్? అట్లా అంటే ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కళ్ళు అండి. నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది గాంధీ గారు. ఆ డెవలప్మెంట్ స్టేజ్లో ఆయన అనుసరించాలని చాలా మనసులో ఉండేది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత ఈ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ మీద గురుండేది. మా బాసుకాయని ఉన్నాడు, ఆయన రేడియాలజీలో బెస్ట్ ప్రపంచంలో. 1974లో ఒక సర్వే జరిగింది, వాది టాప్ 10 రేడియాలజిస్ట్ అని. ఆయన ఫస్ట్, నేను 9th. ఆ విధంగా జనరల్ రేడియాలజీ, ఆ తర్వాత స్పెషాలిటీ సబ్ స్పెషాలిటీ చాలా వచ్చినాయి అనుకో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారే సైన్స్ చాలా సింపుల్. మమ్మల్ని ఒకరోజు నాకు ఇప్పుడు 2 ఇయర్స్గా ఫోన్ వచ్చింది, కలాం గారు మీ ఇంటికి వస్తారు. వారం రోజులు వస్తాయి, నాకేమీ తోచలేదు. అయినా ఇంటికి వచ్చారు, చక్కగా భోజనం చేశారు, ఇంట్లో వాళ్ళతో కలిశారు. గ్రేట్ అసోసియేషన్ సార్ అబ్దుల్ కలాం గారితో. సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ డాక్టర్స్కి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాళ్ళు నిరుత్సాహపడిపోతూ ఉంటారు. మీ ఈ డాక్టర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? ఇంకో విషయం డాక్టర్ గారు చెప్పడం మర్చిపోయాను. ఒక ట్రస్ట్ పెట్టాం, కాకర్ల సుబ్బారావు రేడియోలాజికల్ సైన్సెస్ ట్రస్ట్ అని. దాని కింద ఏమిటి, టెలి రేడియాలజీ పెట్టాలని. కానీ ఒక అమెరికన్ కంపెనీ 6 నెలలు మా మనుషులను కూడా ట్రైన్ చేసి చివరికి తప్పించుకున్నారు. సో అది ఒకటి చాలా నిరుత్సాహపరిచింది. ఇప్పటికీ ఒక ఆడిటోరియం పెట్టాము. ఇప్పటికీ నిన్న మొన్న ఇవాళ కూడా మధ్యాహ్నం పూట ఎగ్జామినేషన్ పోయిన స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి పెద్ద మ్యూజియం ఉన్నది, అది రేడియాలజీ, అవి చూసుకుంటారు అన్నమాట. ఇప్పుడు వచ్చే డాక్టర్స్కి సందేశం ఏంటంటే, వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఏ ఉద్దేశంతో వస్తున్నారంటే డబ్బు. డాక్టర్లు మా ఎందుకు, మా మనోడే డాక్టర్, ఆయన ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఉండేవాడు. అది చూడు, గ్లోబల్ డైరెక్టర్, కిమ్స్ డైరెక్టర్, ఆయన వీళ్ళంతా అపోలో అంతా మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నారు. వాడికి కార్లు అంటే ఇదన్నమాట. అట్లాంటివి ఉన్నాయి, అట్లాగా ఉన్నది. మరి నేను విఫలమైంది ఎక్కడంటే, వీళ్ళందరినీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తే. ఎందుకంటే జీవించడానికి ఎంత అక్కర్లేదు, కుటుంబాన్ని పోషించడానికి ఎంత అక్కర్లేదు, పిల్లలకి ఇవ్వాల్సిన ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళకి విద్య ఉపాధి చూపిస్తే చాలు, ఆ తర్వాత మనం ఏం చేసుకుంటాడు. మా అమ్మగారు పోయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, ఉంటే వెళ్ళలేకపోయాను చూడటానికి. నాన్నగారు ఉత్తరం రాశారు, ఏంటి ఆయన ఉద్దేశం, నేను అమెరికా డబ్బు సంపాదించి వెళ్ళినట్టు. కారే రాజులు రాజ్యం గలుగరే, వారు ఏరి సిరిమూట కట్టుకుని పోయింగలరే అని రాశాడు అనమాట. అందువల్ల డబ్బే ప్రధానంగా ఉండకూడదు, పాజిటివ్ థింకింగ్ ఉండి ఆ లైట్. డబ్బు కావాలి, డబ్బు లేకుండా ఏది చేయలేము. అయినా మనం పార్ట్ ఆఫ్ ఇట్ సర్వీస్, పాజిటివ్ థింకింగ్ ఉండి ఎట్లయినా. ఎందుకంటే మన దేశంలో బీద సాధలు ఎక్కువగా ఉన్నారు,
వాళ్ళకి ఏ విధంగా అయినా సహాయం చేద్దామని చేతంత ఆ ఉద్దేశంతో వీళ్ళంతా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకొకటి, వీళ్ళందరికీ అడ్వాన్స్ మెడికల్ అంటే ఇష్టం. ఎప్పటికప్పటికి అమెరికాలో ఏం చేస్తున్నారో మనం కూడా చేయాలని. ఎంతగాని బేసిక్ డాక్టర్స్ ఎవరు లేరు, ప్రైమరీ డాక్టర్స్ ఎవరు లేరు, ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరు లేరు. అవి ముఖ్యంగా పోషించాలి. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ మేము ప్రతి డిస్ట్రిక్ట్ కాలేజీలో డిస్ట్రిక్ట్లోనూ కాలేజీ పెడతాం, సూపర్ స్పెషాలిటీ అది కాదు కావాల్సింది. ఇన్ బేసిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇప్పుడు నిజాంలో చూసాను నేను, చాలా వరకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ట్రీట్ చేయగలిగినాయి, వాళ్ళు అడ్వైజ్ చేయగలిగినాయి. ఒక ఓన్లీ 10-15% టెరిటరీ కేర్, మిగతా అయినా వాళ్ళు చేయగలరు. కానీ వాళ్ళు ట్రైనింగ్ లేరు, అక్కడ డాక్టర్ లేరు. అదేమంటే మీ డాక్టర్లు ప్రైమరీ సెంటర్కి రావటం, వాళ్ళు ఫెసిలిటీస్ చూపించాలి కదా. మెడికల్ స్టూడెంట్స్లోనే నేను ఒక ప్రపోజల్ ఇచ్చాను, అప్ టు 3rd year అందరికీ ఎనాటమీ ఫిజియాలజీ అంతా కామన్, ఆ తర్వాత 2 భాగాలుగా విభజించండి. ఒక బ్యాచ్ని ప్రైవేట్ ప్రాక్టీస్ జనరల్ ప్రాక్టీస్, ఒక బ్యాచ్నేమో స్పెషాలిటీ. అప్పటి నుంచి అయితే వాళ్ళకి స్పెషాలిటీస్లో పైకి వస్తారు. ఈ విధంగానే జనరల్ ప్రాక్టీస్ని కూడా ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా ఎండికి దగ్గరికి వెళ్ళాల్సింది, ఎండి లేకపోతే సూపర్ స్పెషలిస్ట్. ఆ విధంగా ప్రజల్లో అవేర్నెస్ వచ్చినా ప్రజల నుంచి అడుగుతారు. ఇప్పుడు మొన్నే మా పని మనిషి ఏదో కోస్తా చెయ్యి కోసుకుంది, చేసుకుంటుంది కోసుకుంటే ఏదో బ్లీడింగ్ వస్తుందని ఇది కట్టాం. మా వైఫ్ని అడిగింది 500 ఎందుకు అంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి. దృక్పథం అట్లా మారిపోయింది. అంటే ప్రజల్లో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ మీద నమ్మకం తగ్గింది సార్. ఎందుకంటే వీళ్ళు సర్వీసెస్ తక్కువ, అది కూడా చెప్పాను. డాక్టర్ రావట్లేదు అంటే ఒక అలోపతి డాక్టర్, ఒక ఆయుష్ డాక్టర్ని పెట్టండి. ఆయుష్ డాక్టర్ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ కొంతవరకు చెప్తారు. మన హెల్త్ కావాల్సిందే, డిసీజ్ కాదు. ఇప్పుడు డెఫినెట్గా మనం గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, చాలా స్ట్రెంగ్థెన్ చేసి దానివల్ల ప్రజల్లో నమ్మకం కలిగితే అప్పుడు డెఫినెట్గా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళడం ఇట్లా జరుగుతుంది. తప్పకుండా. ఇప్పుడు మీరు యాక్సిడెంటల్గా డాక్టర్ అయినారు, ఫస్ట్ ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారు కదా, ఒకవేళ డాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు సార్? మీరు ఇంజనీర్నే ఏ ఇంజనీర్ అయ్యేవాళ్ళు సార్? ఏదన్నా స్పెషాలిటీ అప్పటికి ఏమీ లేదు. కాకపోతే మా వాళ్ళంతా వ్యవసాయదారులు కాబట్టి తహసీల్దార్ అవ్వాలని, ఇరిగేషన్ ఇంజనీర్ కావాలని ఆ విధంగా అనుకునేవారు. బహుశా ఇరిగేషన్ ఇంజనీర్ అయ్యేవారు సార్. కాకర్ల సుబ్బారావు గారికి నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే డెఫినెట్గా భగవంతుడు మీకు నెక్స్ట్ లైఫ్ ఇస్తారు, డాక్టరే అవుతారా లేకపోతే ఏదన్నా అవుతారా, వేరే ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతారా? నేను ముందుగానే చెప్పాను, గాంధీ గారు నాకు ఆదర్శం అని. ఆయన ఎప్పుడు ప్రేయర్స్లో ఏం చెప్పాడు తెలుసండి? నత్వహ కామయ్య రాజ్యం, నాకు రాజ్యం అక్కర్లేదు. నా స్వర్గం కూడా అక్కర్లేదు. నా పునరుద్భవ మళ్ళీ పుట్టాలని లేదు. కామయ్యే ఆర్తి తప్తానాం ప్రాణినాం దుఃఖం విషయం, చూపినంత వరకు ఆర్తిని ఉన్న ప్రజల్ని కాపాడటమే, వాళ్ళని రక్షించడమే, వాళ్ళ సేవ చేయటమే. ఆ విధంగా నాకు మళ్ళీ పునర్జన్మ అక్కర్లేదు. స్వర్గం అంటూ ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఉన్నంతకాలం తప్పకుండా ప్రజలకి ఏదో విధంగా సేవ చేయటమే. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మనకి అందరికీ బ్యాడ్ టైమ్స్ వస్తాయి, డెఫినెట్గా మీకు కూడా ఏదో బ్యాడ్ టైమ్స్ వచ్చే ఉంటాయి. ఈ బ్యాడ్ టైమ్స్లో మీరు ఈ బ్యాడ్ టైమ్స్ని మీరు ఎలా అధిగమించారు సార్? అది ఒక్కొక్కళ్ళ జన్మలో అట్లా ఉంటుందేమో కానీ బ్యాడ్ టైమ్స్ అనుకోకుండా వచ్చినాయండి, నా పొరపాటు లేకుండా వచ్చినాయి చాలాను. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చి మంచి మార్కులు వచ్చినా ఇంజనీరింగ్లో సీట్ రాలేదు. ఆ విధంగానే మరి తెలంగాణ యాజిటేషన్ నా పొరపాటు ఏమీ లేదు. ఆ విధంగా రకరకాలుగా చాలా నిమ్స్లో వచ్చినప్పుడు నాకు మంచి పేరు రావటం కంటే చెడ్డ పేరు చాలా వచ్చింది. ఎందుకంటే అది ముఖ్యంగా అది కార్పొరేట్ టైప్ ఆఫ్ హాస్పిటల్ చేయటం వలన, ఆ ఫీజులు లేకుంటే ఏం వచ్చేది కాదు, కానీ అది పైకి వచ్చేది కాదు. ఇప్పుడు 100 కోట్లు పెట్టున్నారు, ఆ రోజుల్లో 2 కోట్లు ఇవ్వడానికి సంవత్సరానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కాకర్ల సుబ్బారావు గారు చాలా ఫేమస్ రేడియాలజిస్టు, చాలా అవార్డులు రివార్డులు వచ్చినాయి, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. మీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి సార్? సక్సెస్ అని అనుకోను, బట్ రిలేటివ్, సక్సెస్ అంటే రిలేటివ్. తర్వాత సక్సెస్ ఇస్ నాట్ ఎ గోల్, ఇట్ ఈస్ ది వే ఆఫ్ లైఫ్. మన 5వ క్లాస్ ఫస్ట్ మార్క్ వస్తే సక్సెస్,
ఇంటర్మీడియట్లో ఫస్ట్ మార్క్ వస్తే అట్లా స్టెప్స్గా ఉంటాయి. మరి నాకు ముఖ్యంగా ఒకటి బాగా నచ్చేది అంటే పంక్చువాలిటీ, సమయపాలన చాలా హెల్ప్ చేసింది నా సక్సెస్కి. ఆ సమయపాలన లేకపోతే ఏమయ్యాడు నాకు తెలియదు. ఆ విధంగానే పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం, ఇది ఎవరి గురించి క్రిటిసైజ్ చేయడం కానీ వైరుధ్యం కానీ అవేమి లేదు. ఆ విధంగా నేను సక్సెస్ కారణం అని అనుకుంటాను. పంక్చువాలిటీ మా వాళ్ళు కూడా చెప్తారు, మీరు చెప్పిన టైంకి ఇలా వచ్చేస్తారు, సో త్వరగా రండి. మీ టైం అలవాటు అయిపోయిందండి, అది నేను తెచ్చుకుని చేసేది కాదు, అట్లా మొదటి నుంచి అలవాటు అయిపోయింది. సో మీకు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు కదా సార్, సో యువర్ బెస్ట్ డాక్టర్, ఇట్లాంటి ఇట్లాంటి కాంప్లిమెంట్స్ చాలా ఇచ్చి ఉంటారు కదా, ఇప్పటి వరకు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ఏది బెస్ట్ కాంప్లిమెంట్ సార్? నాకు ఏది బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే చెప్పడం చాలా కష్టం. టాప్ 5-10? అది ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఒక ఆయన కలిశాడు, కుట్రాడు. కలిసి హలో సార్ అన్నాడు. అంటే ఏమిటంటే మీ దగ్గర రెసిడెంట్ చేశాను నేను, ఇప్పుడు ప్రొఫెసర్ ఆఫ్ రేడియాలజీ, అలాంటిది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటాను. నథింగ్ లైక్ ఇట్, నథింగ్ లైక్ స్టూడెంట్స్ పెద్ద ఇప్పుడు మీ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉండి ఉంటారు కదా, రేడియాలజీలో కానీ వేరే వేరే బ్రాంచెస్లో కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు బాగా పైకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు? అమెరికాలో ఉన్నారండి చాలామంది, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారనుకోండి. బట్ ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఎక్కువ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, దాంతో వాళ్ళంతా తగ్గిపోయింది. అకాడమిక్గా పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అక్కడ డైరెక్టర్గాను వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు అమెరికాలో. కాకర్ల సుబ్బారావు గారికి చాలా సక్సెస్ ఉన్నది. ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇది నేను చేసుంటే బాగుండేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీకు ఇది చేసి ఉంటే బాగుండేది అనిపించే ఏదన్నా ఉన్నాయా, అంటే మీకు వెలితి ఇది లేదు నాకు అనేది ఏమన్నా వెలితిగా ఉన్నదా? సైన్స్ అండ్ ఆర్ట్స్, నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు అనుకునేవాడిని నేను పండితుడిని కావాలని, అలాంటిది అది చాలా సైన్స్లో పడిపోయాం. కానీ మీరు చాలా పద్యాలు చెప్పారు సార్, మీరు ఇప్పటికీ మాకు ఈ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు కవిత్వం కూడా రాసేవాడిని అనుకోండి, బట్ పండితుడిని కాదు. పండితత్వం వచ్చింటే బాగుండేది అని బాగుండేది. ఇప్పటికీ నేను విరామ కాలంలో చదవటం రీడింగ్, ఏ 5 మినిట్స్ వాళ్ళు వచ్చిన రీడింగ్ అంటే ఒక సైన్స్ బుక్స్ కాదు, రేడియాలజీ బుక్స్ కాదు, మెడిసిన్ బుక్స్ కాదు, ఏదైనా చేతికి వచ్చింది ఏదైనా చదవటం, ఆఖరి సినిమా కథలు కూడా చదవటం. సినిమా కథలు కూడా మొన్న నేను యాక్చువల్గా ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నాను సార్, ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ వారానికి ఒక పుస్తకం అన్నా చదువుతారని చెప్పి తెలుస్తుంది. అంటే సంవత్సరంలో 52 పుస్తకాలు తప్పనిసరిగా చదువుతారు, సో 50 కంటే ఎక్కువ పుస్తకాలు చదవగలిగితే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి తెలుస్తుంది అన్నమాట. సో వెరీ సక్సెస్ మాట ఏమో కానీ తృప్తి, చాలా తృప్తి. ఇప్పుడు మనం స్కూల్ గురించి చాలా మాట్లాడుకున్నాం, మీరు పెట్టిన స్కూలు, ఈ విద్య వైద్యం గురించి మీకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్పారు. ఆల్రెడీ స్కూల్ పెట్టి మీకు 25 ఇయర్స్ అని చెప్పారు. అసలు మీకు ఈ స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార? అసలు మొదటి నుంచి టీచర్ నాకు అభిలాష, ఆ విధంగానే వైద్యంలో టీచర్ కింద వచ్చాను. విద్యలో కూడా పైకి తీసుకురావాలి, పిల్లల్ని పైకి తీసుకురావాలి. అందులో ముఖ్యంగా మన దేశంలో విద్య చాలా అవసరం, వైద్యం కంటే కూడా విద్య చాలా అవసరం. అందులో మాకు ఖాళీ స్థలం ఉన్నది, తప్పకుండా అక్కడ స్కూల్ పెట్టాలని. తానాకి ఫస్ట్ ప్రెసిడెంట్ కదా, అసలు ఫౌండర్ ప్రెసిడెంట్, అసలు తానా ఎందుకు ప్రారంభించాలని మీకు అనిపించింది? ఎందుకంటే అక్కడ నేను మొదట్లో వెళ్ళినప్పుడు 5-6 కుటుంబాలు ఉండేవి, యుఎన్ఓలో పనిచేసేవాడు. రెండోసారి 70లో వెళ్ళినప్పుడు న్యూయార్క్లో కానీ ఎక్కడ కానీ మంచి కుటుంబాలు వచ్చినాయి. ఎందుకంటే కెనడీ రిలాక్స్ చేశాడు ఇమిగ్రేషన్ వ్యవస్థ, అందరితో డాక్టర్స్ ఎక్కువ. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా పిల్లలు తెలుగు మర్చిపోతున్నారు, అందువల్ల అక్కడ న్యూయార్క్లో దేవాలయం కూడా ఉన్నది, దానికి కూడా లైఫ్ ట్రస్టీని. ఆ విధంగానే విజయలో కూడా ఆదివారం నాడు నేను మా వైఫ్ కలిసి పుస్తకాలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి జర్నల్స్ తీసుకెళ్ళి ఆదివారం సండే స్కూల్ అని పెట్టాం, ఆ తర్వాత తెలుగు స్కూల్ అని పెట్టాం. మరి ఇంత దీంతో కాదు, టాలెంట్ చాలా ఉంది ఈ పిల్లల్లో. ఇమ్మిగ్రేషన్ అయిన వాళ్ళకంటే వాళ్ళ పిల్లల్లో టాలెంట్ చాలా ఉంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్,
ఎనీ టాలెంట్ కెన్ బి బ్రాట్ అవుట్, ఇన్హిబిషన్స్ లేవు. ఇక టాలెంట్స్ ఉన్న ఇన్హిబిషన్ ఏమంటారో అని భయం, అలాంటిది నో ఇన్హిబిషన్స్ దే. ఆ విధంగా టాలెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో, సాహితీ సభల్లో ఎట్లయినా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ, అంతకుముందు ఒక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాని పెట్టకముందు చాలా వాషింగ్టన్, షికాగో, డెట్రాయిట్, న్యూయార్క్ లోకల్ సంస్థలు ఉండేవి. వాటన్నిటికీ ఒక అంబ్రెల్లా కావాలి. అంబ్రెల్లా ఉండి యాన్యువల్గా కానీ, ఎవ్రీడే కానీ, ఎవ్రీ మంత్ కానీ ఏదో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో దాన్ని స్థాపించాము. కాకర్ల సుబ్బారావు గారి హెల్త్ సీక్రెట్స్ ఏంటి సార్? నాకు ఫలాందరింటే తెలియదు. నేను అనుకోవటం చెప్పాను, పంక్చువాలిటీ, సరైన టైంకి తింటాం, సరైన టైం పని చేయటం. సెకండ్, మరి తృప్తి, ఎక్కడికక్కడ కంటెంట్మెంట్ ఉండాలి. ఇది కావాలని అంబిషన్ తప్పకుండా ఉండాలి, బట్ అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు మీరు మా డాక్టర్స్కి అడ్వైజ్ ఇచ్చారు సార్, ఇలా పంక్చువాలిటీ, పాజిటివ్ యాటిట్యూడ్ గ్రీడ్ అనేది ఉండకుండా ఉండాలని. కామన్ మ్యాన్కి, మన షో డాక్టర్సే కాదు చాలామంది చూస్తారు, కామన్ మ్యాన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? కామన్ మ్యాన్ ఈ సంఘ లీడర్స్ వల్ల చెడిపోతున్నారండి. వాళ్ళకి ఆదర్శం ఎవరు? చీఫ్ మినిస్టరా, చీఫ్ సెక్రటరీయా, ఇట్లా పొలిటికల్ లీడర్సా? ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు, కానీ మరి పాజిటివ్ దృక్పథం లేదు. అంటే నేను బాగుపడాలని ఉంటుంది అనుకోండి, డబ్బే ఎక్కర్లేదు బాగుపడాలంటే. లైఫ్ స్టైల్స్ కూడా అది, అక్కడ బిర్యానీ దొరుకుతుందంటే పరిగెత్తారు. అలాంటివి లేకుండా మరి లైఫ్ స్టైల్స్, మరి ఆహార నియమాలు ఇవన్నీ పాటించాలి. కొంచెం దానికి నిగ్రహశక్తి ఉండాలి. అది డెవలప్ చేస్తే తప్పకుండా వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, తరతరాలు వాళ్ళు సమాజం బాగుపడుతున్నారు. సార్, మీ హాబీస్ ఏంటి సార్? మీరు అంత చదవడం, బుక్ రీడింగ్ అని చెప్పారు, ఇంకా వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏదో అలవాట్లేం లేదండి. అలవాట్లు ఏమంటే, హాబీస్, వ్యవసాయ కుటుంబంలో పుట్టాం కాబట్టి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. గార్డెనింగ్ ఇష్టం మాకు. అజీజ్ బాగ్లో రెండు ఎకరాలు ఉన్నది, అక్కడ మామిడికాయలు, కూరగాయలు అన్నీ పెంచడం చాలా ఇష్టం. సో గార్డెనింగ్, చదవడం, రీడింగ్, బుక్స్, అంతే. అప్పుడప్పుడు టీవీ కూడా చూస్తూ ఉంటాను, బట్ నాట్ కాన్స్టెంట్లీ, 1 hour or 2 hours. మూవీస్ కూడా చూస్తూ ఉంటారు కదా సార్ మీరు? డెఫినెట్గా సినిమా హాల్కి వెళ్ళి మూవీస్ చూడటం ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో నేను నిమ్స్లో ఉన్న కానీ, ఆ తర్వాత ప్రీవ్యూలు ఉండే సారథి స్టూడియోస్లో కానీ, ఇంకెక్కడ రామానాయుడు స్టూడియోస్ కూడా ప్రీవ్యూ ఉన్నాయి. వాటికి పిలిచేవారు, వాటికి వెళ్ళేవాడిని, బాగా ఎంజాయ్ చేశాను. మొదటి నుంచి మరి ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ వీళ్ళంటే చాలా ఇష్టం. అందులో వాళ్ళు దేవతల ఆకారం భగవంతుడు ఇంకా చాలా చాలా. సార్, మీరు తానా స్థాపించారు కదా, మీరు స్థాపించిన ఉద్దేశం వేరు. అంటే ఉద్దేశం అంటే అందరినీ పైకి తీసుకోవాలి, తెలుగు వాళ్ళని మనం ఒక తాటి మీదకి తీసుకురావాలి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ గురించి పనిచేయాలనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు తానా పనిచేస్తుంది. సో అప్పుడు మీరు స్టార్ట్ చేసిన ఉద్దేశం అంతా ఇప్పుడు కూడా క్యారీ అవుట్ అవుతుందంటారా, లేకపోతే తానాలో మార్పులు, చేర్పులు ఏమన్నా ఎక్కువగా? దురదృష్టం లేదండి, ఎందుకంటే అక్కడ కూడా రాజకీయాలు ఎక్కువైనాయి. ఇక్కడ రాజకీయవేత్తలు అందులో పాలు పంచుకోవడంతో మరీ ఎక్కువైంది, ఎందుకంటే ఆ రోజుల్లో మంచి సాహిత్యవేత్తలని, సంగీతకారులని, నాటకాలని వీళ్ళని పిలుచుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తారు, కానీ పోటీలు ఎక్కువని 4-5 సంస్థలు ఏర్పడ్డాయి వరల్డ్ కంటే. తర్వాత ఆ రోజుల్లో రెసిడెంట్స్గా వెళ్ళేవాళ్ళం, నెలకి $100-$200 కంటే ఎక్కువ వచ్చేయగదు. ఇప్పుడు సంపాదన ఎక్కువైంది, రెసిడెంట్కి $50,000 అంటే సంవత్సరానికి మరి ఎక్కువైపోయింది. దాంతో డబ్బుని అధికారికంగా చూసుకుని, డబ్బు ఉన్నవాడు, ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఇచ్చేవాడే నాయకుడు, గొప్పవాడు. చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చింటాయి. ఈగో ఎక్కువైంది ప్రతి వాళ్ళకి, డబ్బుతో పాటు వచ్చే అహంకారము, ఈగోలు చాలా ఎక్కువైపోయింది. సార్, మీ ఫ్యామిలీ గురించి కొన్ని డీటెయిల్స్, మీ వైఫ్, పిల్లల గురించి కొంచెం చిన్న వివరాలు చెప్తారా? ఏముంది, అందరిలాగానే కామన్ ఫ్యామిలీ అండి, నథింగ్ ఎక్సెప్షనల్ ఏం కాదు. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. 2 ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు. కాకపోతే ఒకటి చెప్పాలి నాకు, ఇప్పుడు మాది నా కుటుంబం 21 మంది, అందులో 11 మంది డాక్టర్లు. అది ఒకటే అచీవ్మెంట్, అంతకంటే ఇంకే ఎక్కువ లేదు. ఒకళ్ళు కానీ సంగీతం కానీ నాట్యం కానీ, మా వైఫ్కి చాలా ఇష్టం సంగీతం అన్నా నాట్యం అన్నా. ఆవిడ కూడా వయలిన్ వాయించేది,
కానీ ఒక్క పిల్లడికి కానీ ఒక మనవడికి మ్యూజిక్ రాలేదు. అందరూ కకర్ల సుబ్బారావు గారి లెగసీ అందరికీ పాస్ అవుతా ఉంది. సార్, ఇది నాకు తెలిసినంత వరకు ఈ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం సార్. ఈ హై9 వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఐడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? వన్ టు వన్ ఇట్లా పర్సనల్ ఐడియాస్ని తీసుకోవటం, అందులో మీరు చాలా ఏమని చెప్పాలో నాకు తెలియట్లేదు. విశదంగా మరి ఏ విషయం రాబట్టుకోవాలో అవన్నీ మేము చక్కగా కూలంకషంగా తెలిసినవి. చాలా సంతోషం ఇలాంటివి ఇంకా సాగించాలని, ఇది జయవంతం కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.